ఇవాళ బాగా ప్రమాదకరంగా తయారైంది ఏంటంటే డ్రగ్ మాఫియా. నా యుద్ధం అంతా డ్రగ్ మాఫియా మీద. ఒక విష సర్కిల్లోకి నెట్టేస్తున్నారు, సిలబస్లను డామినేట్ చేస్తున్నారు, మెడికల్ ఎడ్యుకేషన్ను డామినేట్ చేస్తున్నారు, నియంత్రిస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా నాట్ ఓన్లీ తెలంగాణ. విజన్ అన్నప్పుడు గ్లోబల్ విజన్ ఉంది నాకు, ఒక తెలంగాణ ఆంధ్ర లేకుంటే ఇండియా విజన్ కాదు అది. 80% గుండె జబ్బులను ఒక పరీక్ష ద్వారా నిర్ధారించి 10 పైసల మాత్రతో తగ్గియవచ్చు. ఇవాళ చాలామంది రాత్రి బాగుంటున్నారు, పొద్దున్న లేచేసరికి చనిపోతున్నారు. గుండె జబ్బులను నిర్ధారించడానికి టెస్టులు రాస్తారు కార్డియాలజిస్టులు, అలా 2D ECO రాస్తారు, లిపిడ్ ప్రొఫైల్ రాస్తారు, TMT టెస్ట్ రాస్తారు, కానీ హోమోసిస్టిన్ లెవెల్స్ రాయరు. హోమోసిస్టిన్ లెవెల్స్ తెలిసినాయి అనుకోండి, పెరుగుతున్నాయని, ఒక బికాంప్లెక్స్ ట్యాబ్లెట్తో తగ్గియవచ్చు. బికాంప్లెక్స్ ట్యాబ్లెట్ 10 పైసా, కానీ వాళ్ళకి 40,000 ఇంజెక్షన్ అమ్ముడు పోవాలా, రోగం ముదరాలా, స్టంట్స్ అమ్ముడు పోవాలా, మొత్తం బ్రష్ పట్టిపోయింది మెడికల్ సిస్టమ్ అంతా. డాక్టర్లను ట్రైన్ చేసేటప్పుడు న్యూట్రిషన్ గురించి చెప్పరు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు, కానీ దాని గురించి ఎవరు చెప్పరు. ప్రివెన్షన్ గురించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో ఉంది, వారానికి ఒకసారి అని నేను పోతా. అక్కడ వాళ్ళకు కూడా చాలా బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది తప్ప న్యూట్రిషన్లో ఒక మంచి నాలెడ్జ్ని వాళ్ళు కూడా తీసుకోలేకపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్కును మన ఇండియన్ NIN స్టాండర్డ్స్కు చాలా తేడా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది, ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి మీరు బయటపడాలంటే 2000 మిల్లీగ్రాములు అంటే 2 గ్రాముల C-విటమిన్ తీసుకోవాలంటుంది. మన FSSSI వాళ్ళు 40 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉన్న సప్లిమెంట్స్ని కానీ ట్యాబ్లెట్స్ని కానీ బ్యాన్ చేశారు. 2000 మిల్లీగ్రాములు ఎక్కడ, 40 మిల్లీగ్రాములు ఎక్కడ, మరి ఇన్ఫెక్షన్స్ రాకుంటే ఎట్లుంటాయి. 2000 మిల్లీగ్రాముల C-విటమిన్ తీసుకున్న వాళ్ళకి అది కూడా న్యాచురల్ సప్లిమెంట్ లేదా ఫుడ్ ద్వారా వాళ్ళకి క్యాన్సర్ రాదు, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావు. నేను తీసుకుంటున్నా అంటే మళ్ళీ రావద్దు. గవర్నమెంట్ మీదే కాబట్టి ఆ మాఫియా మీద పూర్తిగా ఉక్కుపాదం మోపడానికి మీరు ఏమైనా గవర్నమెంట్ వైపు నుంచి గట్టి యాక్షన్ తీసుకోవచ్చు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు KCR గారు కూడా ఈ అలోపతి యశోద హాస్పిటల్ రావు గారు ఇచ్చిన ట్యాబ్లెట్సే వాడతారు. 2-3 సార్లు నేను అడిగా, మీరు ఆర్గానిక్ సప్లిమెంట్స్, మంచి న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోండి, వీటితో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఈ సప్లిమెంట్స్తోని అంటే నువ్వు డాక్టర్కి చెప్పు, డాక్టర్ చెప్పాలి కదా నాకు అన్నారాయణ. వాస్తవం ఎందుకంటే నేను క్వాలిఫైడ్ కాదు అని డాక్టర్, సో సార్ అన్నాక నాకు అనిపించింది నేను ఎందుకు క్వాలిఫైడ్ కాకూడదని. నేను డాక్టర్స్ దగ్గరికి ట్రైనింగ్కి పోయి 40 రోజులు ట్రైనింగ్ తీసుకొని 82% మార్కులు స్కోర్ చేసి పరీక్ష రాసి నేను సర్టిఫికేట్ తీసుకున్నాను న్యూట్రిషనిస్ట్గా. దాన్ని నేను ఇప్పుడు నా నాలెడ్జ్ని పెంచుకోవడానికి చాలా రీసెర్చ్ చేస్తున్నాను. నేను రీసెర్చ్ మ్యాగజైన్స్ అని నేను తెప్పించుకుంటాను. నేను అందులో తరవు ఉన్నా న్యూట్రిషన్లో. ఆ స్టాండర్డ్స్ని మనం చెప్పినాం అనుకోండి ఎవరికైనా, KCR గారికి కానీ, సెక్రటరీలకు కానీ, హెల్త్ మినిస్టర్కి కానీ, వాళ్ళకి అర్థం కాదు. అది డాక్టర్ చెప్తేనే అది వేదం, శంకులో పోస్తేనే తీర్థం. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ మీద అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఒక యంగ్ డాక్టర్, నేను డాక్టరేట్ డిగ్రీ కోసం PhD కోసము రీసెర్చ్ నమోదు చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన హోమోసిస్టిన్ లెవెల్స్ మీద రీసెర్చ్ మొదలుపెట్టిండో ఆయనను యూనివర్సిటీ మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ డ్రగ్ మాఫియా ఆయనను సస్పెండ్ చేయించింది, కాలేజీ నుంచి రెస్టిగేట్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ మాఫియా ఆ స్మెల్ కానీ ఆ నీడ కానీ రాకుండా ఉండాలంటే ఏం చేస్తారు? సాధ్యం కాదు, ఎందుకంటే ఫార్మా సెజ్ పెడుతున్నారు KCR గారు. రెండవది ఏంటంటే ప్రపంచానికి ఫార్మా రాజధాని హైదరాబాద్గా డిక్లేర్ చేశారు. అంటే కొంతకాలం దాకా తప్పదు, ఎందుకంటే ఇక్కడ వ్యాపారం అవసరము. ఎక్కడో ఒకడ అయితే తయారు చేస్తారు కదా మందులు, ఇక్కడ మనం వద్దంటే వేరే కాడ తయారు చేస్తారు. ఇది పోరాటం అంటే ఇది ప్రభుత్వాలకు సంబంధించింది కాదు. ఇది ఎందుకంటే మన ప్రభుత్వం గురించి నేను చెప్పను, కానీ ప్రపంచంలో అన్ని ప్రభుత్వాలు కూడా, ఈవెన్ అమెరికా ప్రభుత్వం కూడా డ్రగ్ మాఫియా ఇచ్చే డబ్బుల మీదనే ఎలక్షన్స్ విషయంలో ఆధారపడతాయి. అది భారతదేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ట్రంప్ అయినా, హిల్లరీ క్లింటన్ అయినా, రేపు ఒబామా మిస్సెస్ వచ్చినా కూడా, ఎవరైనా డ్రగ్ మాఫియా ఇచ్చే డబ్బుల మీదనే ఆధారపడతారు. అమెరికా సెనేట్నే వాళ్ళు శాసించే స్థితిలోకి వెళ్ళిపోయారు. అయితే దీన్ని వాళ్ళతో పోరాటం చేయడం ద్వారా మనం పరిష్కారం చేసుకోలేము, ఎందుకంటే వాళ్ళ శక్తి ముందు మనం చాలా చిన్నది. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఏం చేయాలంటే ఆర్గానిక్ కూరగాయలు తినాలి అనే వైపుగా, ఈ కెమికల్స్ మంచిది కాదు, పెస్టిసైడ్ మంచిది కాదు అనే వైపు నుంచి స్టార్ట్ చేసి ఈ డ్రగ్స్లలో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ మీద ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. ఇది NGOలు, మీడియా, మాలాంటి వాళ్ళు చేయాల్సింది. ఇది కేవలం KCR గారు ఇంకొకరు ఫార్మాను ఆపేస్తే ఆగేది కాదు. ఇది
ఇక్కడ ఫార్మ్ అవద్దంటే డ్రగ్స్ అయితే రాకుండా ఉండవు, డాక్టర్స్ రాయకుండా ఉండడు. మీరు ఒక డాక్టర్ దగ్గర పోయినప్పుడు మీకు పరిచయం ఉన్న డాక్టరు మీ దగ్గర కన్సల్టేషన్ ఫీజు తీసుకోడు, మీరు సంతోషపడతారు, అందరూ చెప్తారు ఈ డాక్టర్ నాకు స్నేహితుడు, మీ మిస్సెస్ కూడా ఆనందపడుతుంది, పోతే డాక్టర్ తీసుకోడు, కూల్ డ్రింక్ ఇస్తాడు మీకు. బట్ డాక్టర్కి ఎన్ని రకాల ఇన్కమ్ ఉంటుందో నేను మీకు చెప్తాను. ఆయన రాసే ప్రిస్క్రిప్షన్ మీద ముందు డయాగ్నాస్టిక్ రాస్తాడు, అవసరం లేని పరీక్షలన్నీ రాస్తాడు. అక్కడ కూడా డిస్కౌంట్ ఇస్తారని చెప్తారు 35%. విజయ డయాగ్నాస్టిక్ వాళ్ళు కూడా మొన్నటిదాకా 35 ఇచ్చారు, ఇప్పుడు ఏదో తగ్గించారు. ఏ ల్యాబ్ కానీ డాక్టర్స్కు 25-35 ఇస్తుంది. వాళ్ళ పేరు మీద అకౌంట్ ఉంటుంది, మీరు ఇట్లా పే చేయగానే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి, నెలకొకసారి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తారు. సెకండ్ ఏం తెలుసా, మందులు రాస్తాడు కదా, అక్కడ మెడికల్ షాప్ వాడు ఆ మందుల మీద ఏదైతే తీసుకుంటాడో అందులో డాక్టర్ వాటా ఉంటుంది. చాలామంది డాక్టర్స్ పేషెంట్కి 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు కదా, పేషెంట్కి 10% ఇస్తాడు. బట్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ 400% ఉంది. 400%లో 10% ఎంత? అక్కడ డాక్టర్కు మామూలు పోతుంది. ఇంకోటి తెలుసా మీకు, ఈ ఫైజర్ కానీ పెద్ద కంపెనీస్ కానీ ఏ కంపెనీస్ అయినా చిన్నవి కానీ పెద్దవి కానీ వాళ్ళ కంపెనీకి మందులు ఒక సంవత్సరంలో ఎంత వ్యాపారం జరిగిందో ఆ డాక్టర్ ద్వారా ప్రతి ప్రిస్క్రిప్షన్ అక్కడ రిజిస్టర్ అవుతుంది కంప్యూటర్లో. మెడికల్ షాపులు అన్నిటి నుంచి గ్యాదర్ చేస్తారు, చేసి ఆ డాక్టర్ ఎంత బిజినెస్ ఇచ్చాడో దాని మీద ఈ ఇవాళ వచ్చిన వోక్స్ వ్యాగన్ కార్లు కానీ బీఎండబ్ల్యూ కార్లు కానీ, తర్వాత ఈ మధ్యకాలంలో అసలు రేవ్ పార్టీలు డాక్టర్లకు విల్లాసులల్లా మన సిద్ధపేట అంటే గజ్వేల్ నియోజకవర్గ డాక్టర్లది. అంటే ఇప్పుడు పోలవరం దగ్గర షిప్లో తీసుకుపోయి, ఆ తర్వాత సింగపూర్ మలేషియా తీసుకుపోయి నేకెడ్ డ్యాన్సులు, అంటే ఎట్లా వీళ్ళను ఇచ్చేస్తున్నారంటే వీటి కోసం. ఇప్పుడు నిజామాబాద్లో డాక్టర్స్ రాసినన్ని మందులు కానీ ప్రిస్క్రిప్షన్ కానీ ఈ ల్యాబొరేటరీ టెస్టులు కానీ ప్రపంచంలో ఎవరు రాయారు? ఇవన్నీ అవసరం లేదు వాస్తవంగా. వెనకడ నాడి బట్టి చెప్పేవాడు ఏం జరిగిందనేది, దాన్ని కిల్ చేశారు ఆయుర్వేదాన్ని. యునాని, సిద్ధ, ఆయుర్వేద, హోమియో, అలోపతి ముందు ఇవన్నీ మంచి, అలోపతి మంచిది కాదన్న డాక్టర్లు నన్ను తప్పు అట్ట, కానీ క్రిటికల్ స్టేజ్లో తప్పనిసరి అయితే తప్ప అలోపతి దగ్గర పోకూడదు, ప్రివెన్షన్ మీద ఆలోచించాలి. కానీ దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఏ మెడికల్ సైన్స్లో కానీ సిలబస్లో ఒకటే ఒక బుక్ ఉంటుంది ప్రివెంటివ్ మెడిసిన్ మీద, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్. అది ఆ బుక్ చదివినోడు 5 ఏళ్ళు ఎన్నడూ కూడా న్యూట్రిషన్ గురించి నేర్చుకోలేడు, అది ప్రాక్టీస్ కూడా చేయలేరు వాళ్ళు. మీరు ఏ డాక్టర్ దగ్గర పోయి రోగం ఎందుకు వచ్చిందంటే చెప్పరు, ముందైతే ట్రీట్మెంట్ తీసుకోవాలి బాబు అంటారు, మళ్ళీ రావద్దంటే ఏం చేయాలంటే కూడా చెప్పరు. ఇది ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. మనం డ్రగ్ మాఫియాను ఎదుర్కోలేం, కానీ ఈ ఇది ప్యారలల్ సంస్కృతిని పెంచుకుంటూ పోవడం వల్ల న్యాచురోపతి, న్యాచురల్ రెమెడీస్ పట్ల, ఈ న్యూట్రిషన్ పట్ల అవగాహన పెంచుకుంటూ పోవడం వల్ల అది తగ్గుతూ ఉంటుంది. మనం పోరాడి గెలవలేము వాళ్ళతో, ఎలిమినేట్ చేస్తారు, మనుషులను కూడా ఎలిమినేట్ చేస్తారు. కాబట్టి ఈ పద్ధతిలో పోవాలనేది అది నా అల్టిమేట్.